నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, ప్రేక్షకులకి ఆరోగ్యం పట్ల ఎన్నో రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అవునమ్మా. వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఆస్క్ మంతనా అనే అంశం ద్వారా మనకి మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు కదా, దానిలో ఎక్కువగా గుండెదడ గురించి మాట్లాడమని చాలా మంది అడుగుతున్నారు. అవునమ్మా. అసలు గుండెదడ అంటే ఎలా ఉంటుంది, గుండెదడ ఎందుకు వస్తుందో ఒకసారి వివరిస్తారా? తప్పనిసరిగానమ్మా. గుండె 1 నిమిషానికి 72 సార్లు లవ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. మరి అంత బాగా గుండె లోపల తలుపులు మూసుకుంటూ తెరుచుకున్నప్పుడు వచ్చే సౌండే లబ్ డబ్ అనే సౌండ్లు. ఈ సెతస్కోప్ పెట్టి విన్నప్పుడు దడ 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 మనకి చెవుల్లో వినిపిస్తూ ఉంటాయి. కానీ మరి ఇంత బాగా కొట్టుకుంటున్నా పైకి ఎందుకు వినపట్టలేదు? మరి ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే మనకు పైకి గుండె దడ దడ కొట్టుకున్నట్టు తెలుస్తుంది, కానీ ఇప్పుడు గుండె 72 సార్లు కొట్టుకోవడం మనకేమైనా తెలుస్తున్నదా? లేదు. కొన్ని సందర్భాల్లో తెలుస్తుంటుంది, కొన్ని సందర్భాల్లో ఎప్పుడు తెలియకుండానే కామ్గా తన పంతం చేసుకుంటూ వెళుతుంది. ఈ గుండె కొట్టుకునే శబ్దం గుండె నుంచి బయటికి రాకుండా ఉండటానికి గుండె పైన ఒక పొర ఉంటుంది, పెరికార్డియం అంటారు. ఈ పెరికార్డియం పొరకి పై పొర లోపల పొర ఉండి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ తో రెండు పొరలు అట్లా కలిపి గుండె పైన కప్పబడి ఉండటం వల్ల గుండె లోపల కొట్టుకునే సౌండ్ పైకి వినపడకుండా సౌండ్ ప్రూఫ్ లాగా ఈ పెరికార్డియం అనే పొర లోపల ఉండే ఫ్లూయిడ్ చక్కగా కాపలా కాస్తూ ఉంటాయి అన్నమాట. ఇక రెండవ చూస్తే గుండె పైన ఒత్తిడి పడకుండా, గుండెకు అంటే ఫ్రిక్షన్ లేకుండా రక్షించడానికి ఈ పొర ఒక కవచం లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఊపిరితిత్తుల పైన భారం పడకుండా రిబ్స్ ఎట్లా కవచం లాగా ఉన్నాయి అలా అనమాట. ఈ రెండుటికి ఈ పెరికార్డియం అనే పొర ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాలలో మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు గుండె కొట్టుకోవటం మనకు వినపడకుండా సహజంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గుండె అవసరానికి మించి ఎక్కువ వేగంతో కొట్టుకోవటం, ఆ కొట్టుకునేటప్పుడు వచ్చిన శబ్దము మనకి దడదడ అనేది పైకి తెలుస్తూ ఉంటుంది, ఛాతీ మీద తెలుస్తూ ఉంటుంది, కంఠం దగ్గర తెలుస్తూ ఉంటుంది, ఒక్కోసారి గొంతు దగ్గర తెలుస్తూ ఉంటుంది. ఇలా తెలియటంతో పాటు మనకు దడదడదడ అనిపించటము, కదలికలు, ఈ రెండూ తెలుస్తుంటాయి. ఇది అలా ఎప్పుడన్నా తెలిసి మళ్ళీ ఆగిపోతే ఇది నార్మల్. ఇలా అవ్వకుండా ఎక్కువసేపు కనుక గంటల తరబడి అట్లా ఉండటం, రోజు ఇట్టాడి స్థితి రావటం అనేది ఉంటే వాళ్ళకి ఏదో తేడా ఉంది చూపించుకోవటం మంచిదని కూడా ఈ గుండె దడ తెలియజేస్తూ ఉంటుంది అనమాట. అయితే డాక్టర్ గారు, మనం బాగా వ్యాయామం చేసినా, బాగా పరిగెట్టినా, ఒక 10 అంతస్తులు ఎక్కి దిగినా కూడా సడన్ గా ఇలా గుండె అనేది అదురుతూ ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది, ఇది గుండె దడ ఒకటేనంటారా? గుండె దడదడ కొట్టుకోవటం మనకి ఇక్కడ తెలుస్తుంది, పైకి శబ్దం కూడా ఒకసారి వినపడినట్టు అనిపిస్తుంది. కానీ అది ఆరోగ్యకరమైన దడ, ఎందుకంటే గుండె వేగం బాగా పెరిగింది. బాగా పెరిగినప్పుడు ఇవి సహజంగా ఇలాంటివి కనిపించటం వినిపించటం అనేది సహజమే. ఓకే. మళ్ళీ అలుపు తగ్గుతుంది ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇవి కామన్గా ఉండేది. కానీ ఇలాంటిది లేకుండా దడదడ వచ్చి కూడా చాలాసేపు ఉంటే, గంటల తరబడి ఉంటున్నా, ఎక్కువ రోజులు ఉంటున్నా, ఎక్కువ నెలల తరబడి ఉంటున్నా, అప్పుడు సమస్య అని తెలుస్తుంది అనమాట. డాక్టర్ గారు, మరి అప్పుడప్పుడు మనసు బాగాలేనప్పుడు కూడా గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది కదా, అది కూడా అనారోగ్య లక్షణమేనంటారా? అది అనారోగ్యకరమైన లక్షణం కాదు. ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తికి కూడా అది జరుగుతుంది. ఉదాహరణకి పాంగ్ కనపడింది, మనం బాగా కంగారు పడిపోతాం, అలాంటప్పుడు దడదడదడ కొట్టుకుంటుంది. ఒక్కోసారి ఏదన్నా షాకింగ్ విషయం చూస్తాం, ఒక్కొక్కసారి వింటాం, అలాంటప్పుడు దానివల్ల అట్లా వచ్చేస్తుంది. ఒక్కోసారి మనకు ఉన్నట్టుండి బాగా భయం కలుగుతుంది, ఆ భయం కలిగినప్పుడు కూడా గుండె దడదడ కొట్టుకోవటం జరుగుతుంది. కొంతమందికి యాంగ్జైటీ, టెన్షన్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కొంతమందికి కోపం కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి. కొంతమందికి డిప్రెషన్ ఇలాంటివి ఉన్నప్పుడు, కొంత తీవ్రంగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా వేగం అనేది పెరగటం సహజంగా జరుగుతుంటుంది. ఈ మానసికంగా వచ్చిన ఆలోచనల పరంగా ప్రభావం గుండె మీద కూడా పడుతుంది అనమాట. ఓకే. ఇది కాసేపట్లో మళ్ళీ ఆ షాక్ కానీ ఆ భయం ఆ టెన్షన్ కాసేపు తగ్గితే మళ్ళీ పోతుంది అనమాట. అది గుండె జబ్బని కాదు, అది గుండెకేమీ ప్రమాదం కాదు, కాసేపు వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది. అయితే డాక్టర్ గారు, మరి ఇవన్నీ అనారోగ్యపు లక్షణాలు కావు అంటే గనక ఇతర సమస్యలు ఉన్న వాళ్ళకి ఏమైనా గుండెదడ వచ్చే అవకాశం ఉండదంటారా? ఇతర సమస్యలు ఉన్నప్పుడు వస్తాయి, ఇతర కొన్ని సందర్భాలు ఉన్నప్పుడు కూడా గుండెదడ పెరగటం మనం గమనించవచ్చు. ఓకే. ఉదాహరణకి మీకు జ్వరం వచ్చింది, టెంపరేచర్ 101-102 ఉంది, అప్పుడు చూడండి గుండె దడ 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 కొట్టుకుంటుంది, పల్స్ పట్టుకున్నా ఎంత స్పీడ్గా ఉంటుందండి అలాంటి కండిషన్స్లో. అలాగే దీంతోపాటు కొంతమందికి థైరాయిడ్ సంబంధమైన సమస్యలు ఉంటాయి,
దీనివల్ల కూడా పాల్పిటేషన్స్, గుండె దడదడ కొట్టుకోవటం, రోజులు ఎక్కువ సమయం కనపడతా ఉంటుంది అన్నమాట. దీనితో పాటు కొంతమందికి మెనోపాజ్ స్టేజ్ లో స్త్రీలకు మరి పాల్పిటేషన్స్ వస్తాయి అంటుంటారు కదా, ఈ ప్రభావం అన్నమాట. కొన్ని హార్మోన్స్ యొక్క ప్రభావం. కొంతమందికి డీహైడ్రేషన్ లో కూడా గుండె దడ బాగా పెరుగుతుంది, శరీరంలో నీరు తగ్గిపోయినప్పుడు అలా ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఎలక్ట్రోలైట్స్ లవణాలు కూడా తగ్గిపోతుంటే ఒక్కొక్కసారి వాంతులు మోషన్, అలాంటప్పుడు కూడా ఎలక్ట్రోలైట్స్ తగ్గినప్పుడు కూడా గుండె దడ వేగం పెరుగుతుంది. అంటే కొన్ని జబ్బులకి ఇట్లా లక్షణాలుగా తెలుస్తుంటాయి అన్నమాట. కొంతమందికి షుగర్ బాగా డౌన్ అయిపోయినప్పుడు కూడా గుండె దడ పెరుగుతుంది. మరి స్లీప్ యాప్నియా సమస్య ఉండి ఆక్సిజన్ సరిగా అందట్లా, ఆక్సిజన్ అందపోయేసరికి గుండె వేగం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇంకో ముఖ్యమైనది, కొంతమందికి గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ ఉండి గ్యాస్ అంతా పట్టేస్తుంది. అది హార్ట్ వల్ల తేడా ఉండి వచ్చి దడదడ వస్తున్నాదో తెలియదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల దడదడ వస్తుందో తెలియదు, కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లో దడదడ పెరుగుతుంది. కొంతమందికి రక్తహీనత బాగా ఉంటుంది, ఎనీమియా సమస్య, అలాంటప్పుడు కూడా గుండె వేగం ఎక్కువసేపు పెరుగుతూనే దడదడ కొట్టుకుంటూనే ఉంటుంది అన్నమాట. ఇలాంటి జబ్బులన్నీ గుండె దడ రావడానికి కూడా కొంతమంది కారణాలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మరి డాక్టర్ గారు, గుండె సమస్యలతో బాధపడే వాళ్ళు, స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు, వీళ్ళకి కూడా గుండె దడ వస్తుందంటారా? కొన్ని రకాల గుండె సంబంధమైన సమస్యలు ఉన్న వారికి పాల్పిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. గుండె లోపల తలుపులు వాళ్ళు సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు, దీనితో పాటు గుండె పెరిగిందంటారే కార్డియోమయోపతి, అలాంటి సందర్భాల్లో కూడా ఇక్కడ కూడా వాళ్ళకి కొట్టుకోవటం గుండె ఇక్కడ మనకు కనిపిస్తుంది, పాల్పిటేషన్స్ దడదడ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటుంది అన్నమాట, కంఠ భాగంలోను ఛాతీ భాగంలోను. ఓకే, ఇలాంటి కండిషన్స్ లో ఉంటాయి. మరి డాక్టర్ గారు, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరిలోకి వెళ్ళా గుండె దడ ప్రమాదకరం అని తెలుసుకునే విధానం ఏమైనా ఉంటుందంటారా? అంటే మనకి ఎక్కువ సార్లు ఎక్కువ గంటలు కంటిన్యూస్గా నెలల తరబడి కనుక ఉంటుంటే డాక్టర్ని సంప్రదించడం చాలా ఉత్తమం. ఓకే, ఏదో మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు కాసేపు ఉంటున్నది పోతున్నది అంటే అది అంత వెళ్ళక్కర్లా. కానీ ఇతర సందర్భాలు ఇలా ఉంటే మాత్రం కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళితే వాళ్ళు కొన్ని రకరకాల పరీక్షలు చేసి చూసుకుని ఏ కారణంగా దడ వస్తున్నదో నిర్ధారిస్తారు, దానికి తగ్గట్టు కానీ మందులు ఏమైనా ఇస్తే ఉపయోగించాల్సి వస్తుంది అన్నమాట. మరి సాధారణంగా ఒకవేళ ప్రమాదకరం కాదు అని అనుకుంటే గనక ఈ గుండె దడని తగ్గించే విధానాలు ఏమైనా ఉంటాయా? ఫస్ట్ ఎక్కువగా మానసిక సంబంధంగానే గుండె దడ ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంటుంది. అందుకని దాన్ని మనం తగ్గించుకోవటానికి కాస్త కంగారు, టెన్షన్, భయము, ఆందోళన ఇలాంటి విషయాల్లో కొంచెం రాకుండా జాగ్రత్త పడితే దీనికి బాగా మంచి మార్పు వస్తుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే ఈ మనసులో ఆలోచనలు బట్టి గుండె వేగం పెరగటమా తగ్గటం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఎక్కువ ఉండకూడదు. ఏది జరిగినా మన మంచి కోసం ఇది వచ్చిందని దాన్ని పాజిటివ్గా తీసుకుని ఆ వచ్చిన సంఘటనని ఒక గుణపాఠంగా తీసుకుని మరోసారి జరగకుండా జాగ్రత్త పడుతుంటే ఇలాంటివి ఒత్తిడి లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ గుండె దడ తగ్గించుకోవటానికి అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సింది ప్రాణాయామం. రోజు 1 గంట 2 నిమిషాలు 1/2 గంట ప్రాణాయామం చేయటం, 2 పూట్ల చేయటం చాలా మంచిది. ఈ ప్రాణాయామం ద్వారా మానసికంగా అలజడి చాలా బాగా తగ్గుతుంది, రిలాక్సేషన్ బాగా పెరుగుతుంది, హ్యాపీ హార్మోన్స్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చెడ్డ ఆలోచనలు తగ్గించుకోవటం, మంచి ఆలోచనలు పెంచుకోవటం, కాస్త మనసుకు ఒత్తిడి లేని వాటిని ఉంచుకోవటం, ఒత్తిడి కలిగించే వాటిని దూరం చేయటం, ఇలాంటివన్నీ మెడిటేషన్ ద్వారా మనకు సాధ్యం అవుతాయి. కానీ మెడిటేషన్ అనేది ఈ గుండె దడను తగ్గించుకోవడానికి అన్నిటికంటే బెస్ట్. అందుకని ఇలాంటి రెండు గనక ప్రాణాయామం మెడిటేషన్ చేస్తుంటే సహజంగా బాగా మార్పు వస్తుంది అన్నమాట. కాకపోతే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనం చెప్పిన జీవనశైలిని మార్చుకుంటే మాత్రం వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ బాగా తీసుకురావచ్చు అన్నమాట. విన్నారు కదండి, ఈ గుండె దడ సమస్య అన్నది అంత పెద్దదేమీ కాదు, ఎక్సెప్ట్ ఒక రెండు సిచ్యువేషన్స్ లో తప్ప. ఇలాంటి సిచ్యువేషన్స్ లో తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా గుండె దడ తగ్గించుకోవాలనుకుంటే గనక డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలు, అలాగే ఆ జీవనశైలి విధానాల్లో మార్పులు కొన్ని చేసుకుంటే గనక ఈ సమస్య నుంచి సులువుగా బయటపడే మార్గం ఉంటుంది.